వెల్కమ్ టు వలయం టీవీ. గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట హైదరాబాద్ శివార్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త నిర్మాణాలన్నింటికీ టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూనిట్కు 50 పైసలు పెంచి పేదలపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోందని, డోసుల పంపిణీ జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు 100% పూర్తయిందని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడడం ఖాయమని టీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో జగనన్న పాల విలువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ పాల విలువ పథకాన్ని ప్రారంభించారు. ఏపీలో రెవెన్యూ దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ రంగంలోకి దిగింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖలో 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ఇందుకోసం రెక్కీ నిర్వహించారని టీడీపీ నేత వంగవీటి రాధ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధకు ఫోన్ చేసి మాట్లాడారు. విజయవాడలో ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభపై వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లే ప్రజాగ్రహ సభ ఏర్పాటుకు కారకులని ఆరోపించారు. ఏపీలో బీజేపీ నిర్వహించిన జనాగ్రహ సభపై ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు తెలుగుదేశం బీజేపీపైనే ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. హిందూ దేవాలయాలపై ఎక్కడా అసత్య ప్రచారం చేసినా తాను ముందుంటానని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకు అధిష్టానం మద్దతు లభించింది. నాయకత్వ మార్పు ప్రతిపాదనను తోసిపుచ్చింది. ప్రస్తుత సభాకాలం పూర్తయ్యే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. పటిష్ట పునాదులపై సమున్నతంగా నిల్చున్న భారత వారసత్వాన్ని బలహీనపరిచే కుట్రకు బీజేపీ తెరతీసిందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒమిక్రాన్ వైరస్ను అడ్డుకునేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. బస్సులు, మెట్రో రైళ్ల సంచారాన్ని బాగా తగ్గించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా మోదీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటోందని సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. తన వారసులకు వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించబోతున్నట్టు మొదటిసారి ఆయన ప్రకటించారు. ఒమిక్రాన్ రిస్క్ చాలా అధిక స్థాయిలో ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటన చేసింది. చాలా దేశాల్లో కేసులు గణనీయంగా పెరగడానికి ఒమిక్రాన్ రకమే కారణమని పేర్కొంది. ప్రజల సమస్యలపై కొట్లాడాల్సిన ఎంపీలు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ ఫైట్కు పార్లమెంటు సభాస్థలమే వేదికైంది. ఈ ఘటన జోర్డాన్లో జరిగింది. అమెరికాలో తుపాకీ మళ్లీ గర్జించింది. డల్లాస్, డెన్వర్లలో జరిగిన కాల్పుల ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. డల్లాస్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 3 వ్యక్తులు మరణించగా మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. డెన్వర్ సమీపంలో జరిగిన మరో ఘటనలో పోలీసు అధికారి సహా 5 ప్రాణాలు కోల్పోయారు. సూడాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బంగారం గని కూలిన ఘటనలో 38 ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సూడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ ఈ వివరాలు తెలిపింది. బ్రిటన్లో కరోనా మళ్లీ జడలు విప్పుతోంది. 24 గంటల్లోనే 129,471 కేసులు నమోదయ్యాయి. గత వారం 90,625 కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఏకంగా 42% పెరగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు అంటున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో జంట విడాకులు ప్రకటించింది. ఇప్పటికే సమంత, నాగచైతన్యల విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్ అధికారికంగా ప్రకటించారు.
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారిగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఓటీటీ వెంచర్గా సేనాపతి సినిమాను నిర్మించింది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహాలో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆసియా కప్ అండర్ 19 సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. మంగళవారం బంగ్లా లంక మధ్య గ్రూప్ బి విజేతను నిర్ణయించే ఆఖరి లీగ్ మ్యాచ్ను కరోనా కేసుల కారణంగా రద్దు చేశారు. ఇరు జట్లు చెరో 5 పాయింట్లతో సమంగా నిలిచినా మెరుగైన రన్ రేట్ కారణంగా బంగ్లా గ్రూప్ బి టాపర్గా నిలిచింది. గురువారం గ్రూప్ ఏ రన్నరప్ భారత్తో అమీతుమి తేల్చుకోనుంది. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విశిష్ట ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సెంచురియన్లో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా పంత్ టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రికార్డును అధిగమించాడు. తక్కువ మ్యాచ్లలో 100 మందిని అవుట్ చేసిన భారత వికెట్ కీపర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 6వ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో హంపి 7.5 పాయింట్లు సాధించింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటి వరకు 4.67 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని, ఒక్క సోమవారం నాడే 15.49 లక్షల మంది రిటర్నులు దాఖలు చేశారని ఐటీ శాఖ తెలిపింది. పెరిగిన పెట్రోలు డీజిల్ ధరల కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్య జనానికి ఇప్పుడు ఇంకో చేదువార్త. ఇకపై ఆటో ప్రయాణానికి కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఓలా ఊబర్ వంటి రైడ్ షేరింగ్ యాప్లలో ఆటో బుక్ చేసుకుంటే కనుక ప్రభుత్వం 5% జీఎస్టీ వసూలు చేస్తోంది. తెలంగాణలో నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది. Stay tuned to Valayam TV. ఈ బుల్టెన్ మీకు అందించిన వారు అటిక గోల్డ్ కంపెనీ.